కోటమరాజు గారు మూడు అంశాల ప్రాతిపదికగా దీన్ని చర్చిస్తూ పోదాం ప్రజలకు అర్థమయ్యే రీతిలో చర్చించుకుందాం ఏం జరిగింది ఈ రోజు సుప్రీం కోర్టులో ఏం జరిగింది హైకోర్టులో ఏం జరిగింది ఏసీబీ కోర్టులో ఏం జరిగింది ముందుగా సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ అంశానికి సంబంధించి ఈ రోజు చంద్రబాబు తరపున లాయర్లు లేవనెత్తినటువంటి పాయింట్స్ ఏంటి అలాగే సిఐడి తరపున లాయర్లు ఎత్తినటువంటి పాయింట్స్ ఏంటి ఈ రోజంతా చంద్రబాబు నాయుడు లాయర్లు మాట్లాడటమే సరిపోయిందండి. మధ్యలో నిరంజన్ రెడ్డి గారు ఒకసారి మాత్రం ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఆర్డర్స్ రిజర్వ్ అని పేర్కొన్న తర్వాత డాక్యుమెంట్ మేము సబ్మిట్ చేశామంటున్నారో అది వాస్తవం కాదు, అది రిమాండ్ కోర్టులోనే ఉన్న డాక్యుమెంట్ అని నిరంజన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు వారికి తెలియజేశారు. ఆ సందర్భంలో మాత్రమే జగన్ గారి తరఫున ఏపీ గవర్నమెంట్ తరఫున లాయర్లు మాట్లాడటం జరిగింది. మిగతాదంతా కూడా సాల్వే గారే ఈ రోజంతా మాట్లాడటం జరిగింది. ముకుల్ రేపు మార్నింగ్ 10:30 మాట్లాడతామన్నారు. కాకపోతే ముకుల్ ఏదైతే సాల్వే గారు అడిగారో దానికి సుప్రీంకోర్టు వారే ప్రతి దానికి కూడా ఎదురు ప్రశ్నించారు. ఆ సరే ఆ కాగితం లేకుండా ఇప్పుడు ఆర్డర్స్ పాస్ చేశారు కదా, అంటే మెరిట్స్ మీద ఇప్పుడు ఆర్డర్స్ పాస్ అవ్వలేదా, మేము కిందకి రిమాండ్ చేస్తాం కేసుని, మళ్ళీ కిందకి వెళ్ళి మెరిట్స్ మీద ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత మీరు వద్దురు గారు పైకి అని చెప్పి రెండు సార్లు పేర్కొనడం జరిగింది. ముందు బేలా త్రివేది మేడం గారు జస్టిస్ గారు చెప్పారు, ఆ తర్వాత అమృత బోస్ గారు కూడా మళ్ళీ అది 20 నిమిషాల తర్వాత మళ్ళీ వారు కూడా అన్నారు. రెండు సార్లు కూడా హరీష్ సాల్వే గారు ఆ వాదాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అది ఒకటి ముఖ్యమైన అంశం. రెండోది వచ్చేటప్పటికి త్రివేది గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇప్పుడు ఏదైనా లెజిస్లేచర్ ఒక చట్టాన్ని తీసుకొచ్చారంటే అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ కఠినంగా శిక్షించేవాళ్ళం కఠినంగా శిక్షించాలి, పాలసీలో భాగంగా ఉన్న వాళ్ళని మనం వదిలిపెట్టాలి. ఇప్పుడు ఇతని మీద ఏది వర్తిస్తుంది రెండిట్లో అనేది మనం చూడాలి తప్ప 17A ఇతనికి వర్తించడం అనే మీ పిడివాదంతో ఏకీభవించలేము. అంటే కఠినంగా శిక్షించాలి అనేటటువంటి పాయింట్ వస్తే బాబు తప్పు చేశారనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి కదా. అవునండి అవునండి. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే ప్రతి ఒక్కరిని వదిలేయటం కుదరదు, 17A ఒక లెజిస్లేచర్ ఉద్దేశమే శిక్ష కఠినంగా ఉండాల్సిన వాళ్ళకి ఉండాలి. ఈ కేసులో ఏంటి అనేది కేసు పూర్వాపరాల్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కొట్టేసేయండి మొత్తం కేసు అంతా తీసేస్తాము అనే సందర్భం ఈ కేసులో ఉందా లేదా, అంత అంత తక్కువ గ్రావిటీ చంద్రబాబు నాయుడు మీద ఉందా ఏమిటి అనేది కోర్టు రేపు పరిశీలిస్తానన్నారు. ఇప్పుడు హైకోర్టు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయమన్నారు కదా సార్, అది ఇచ్చారా? హైకోర్టు డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చారు. ఇక్కడ ఇంకా హైకోర్టు డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఓకే సార్, ఇక్కడ జిఎస్టి డీజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను కూడా సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయడం జరిగిందా? ఎందుకంటే 2018కి పూర్వం కదా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, జిఎస్టి వాళ్ళే కదా మొదటి పట్టుకుంది, ఆ తర్వాత ఈడీ వాళ్ళు పట్టుకున్నారు కదా. అవునండి, ఇవ్వటం జరిగింది. సాల్వే గారు కూడా అది కోర్టు వారికి విన్నవించారు, డిజీజీ వాళ్ళు ఇట్లా ముందుగా పట్టుకున్నారు చేశారు ఇట్లా సిబిఐ వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ కి ఇట్లా తెలియజేశారు అన్న అది కూడా వారే సాల్వే గారే వారి తరఫున కోర్టుకి తెలియజేయడం జరిగిందండి. కానీ అక్కడ సాల్వే ఒక మాట అన్నారు సార్, జిఎస్టి డీజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని మీరు ఇప్పుడు పరిగణలోనికి తీసుకోవద్దండి అని. నిజానికి తీసుకుంటే అప్పుడు 17A అనేది చంద్రబాబుకు వర్తించదనేటటువంటి భయంతోనే దీన్ని జిఎస్టి డీజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని పట్టించుకోకండి. అంటే 2018కి ముందు కదా ఆయన ఇచ్చింది. ఈశ్వర్ గారు మీరు మొదటి రోజు నుంచి చూస్తే రిమాండ్ కొట్టేసేయండి, బాబు ఇంటికి వెళ్ళిపోతాడు, బాబుని ఇంట్లో ఉంచండి జైల్లో వద్దని వాళ్ళు గొంతెమ్మ కొరకు కోరుతూనే ఉంటారు. కానీ చట్టం మాత్రం చట్ట ప్రకారం ఉన్నవే ఇస్తుంది. ఇతను దాని పరిగణలోకి తీసుకోవద్దని సాల్వే చెప్పంగానే అదేం అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రాజ్యాంగం అవదు, అతను చెప్పంగానే సరే ఇంటికి వెళ్ళిపోని పంపించారు సుప్రీంకోర్టు వారు. ఇతను చెప్పినంత మాత్రం ఏది జరగదు, చట్ట ప్రకారమే సుప్రీంకోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. అక్కడ